ములుగు డాట్ కాం ప్రేక్షకులను నమస్కారం నాన్నగారు ప్రత్యక్షంగా మనకు అందించిన రాశి ఫలాలు ఈ వారంతో పూర్తవుతున్నాయి వచ్చే వారం నుంచి వారు నాకు అందించిన విద్యతో ఫలాలు తెలియజేయడానికి నేను మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటూ మీ ఇంటి ఆడబడుచు ములుగు శివజ్యోతి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి సన్నిహితులు మిత్రులు బంధువులు అనుకున్న వాళ్ళు అవసరమైన సమయంలో సహాయం చేయకపోవటం అండగా నిలబడకపోవటం మీ మానసికమైనటువంటి అసంతృప్తికి కారణం అవుతుంది ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసి కష్టకాలంలో అండగా నిలబడి ఆదుకున్నటువంటి నన్ను కాదని వేరే వాళ్ళకి సపోర్ట్ చేయటం శత్రువర్గానికి సపోర్ట్ చేయటం ఇవన్నీ మీ కారణం కారణమవుతాయి కాకపోతే స్వార్థపూరితమైనటువంటి ఈ ప్రపంచంలో సౌకర్యాలు కొలిక్కు వస్తాయి పునర్వాసం అనే విషయ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా కొంత కఠినమైన సవాళ్ళు ఉంటాయి ఏది ఉన్నప్పటికీ ప్రతి విషయంలోనూ ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రం జన్మించినటువంటి స్త్రీలు అనేక రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు ఐటీ రంగంలోనూ సివిల్ సర్వీసుల్లో కూడాను బాగా రాణిస్తారు అధికారం కలిగిన ఉద్యోగాన్ని సంపాదిస్తారు ఓర్పుతోనూ సంయమనంతోనూ జాగ్రత్తగా మాట్లాడతారు ఏది ఏమైనప్పటికీ మనల్ని నమ్ముకునే వ్యక్తులకు సహాయం చేయటం మన ధర్మం మళ్ళీ మనం వృత్తి ఉద్యోగాల పరంగా కొత్త పరిస్థితులు చేద్దాం అనేటువంటి భావనలో వెళ్తారు మానసిక సంతోషాన్ని లేకపోయినా తెచ్చిపెట్టుకోవాలని చెప్పి భావిస్తారు ప్రతిరోజు ప్రతి కూడాను కప్పు సామాన్తోటి ధూపం వేయటం ఐశ్వర్యరాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్కుడు బిందు పస్తాల అర్షక వరకులో కేవలం మూడు బిందువులు కలిగి ఉన్న కారణం చేత ఈ వారం అంత గొప్పగా ఉండదు ఈ రాసు జన్మించే వారికి ఈ వారం కలిసొచ్చేటువంటి సంఖ్య ఆరు కలిసొచ్చే దిక్కు తూర్పు గణపతి తాంబూల వ్రతం ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి అవి నెరవేర్చుకోవడానికి శక్తి ఉన్నవాళ్లు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు అన్నదాన సత్రాలు కట్టిస్తారు కాని అందరూ ఇంత ఖర్చు పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు ప్రతి ఒక్కరికీ మేలు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో ఉన్నాయి ఇందులో ప్రధానమైనది శ్రీ గణపతి తాంబూల వ్రతం దీనిని ప్రథమ తాంబూలం అని కూడా అంటారు మీ ఇంట్లో మహాగణపతి స్వామికి అష్టమూలికా తైలంతో గణపతికి అత్యంత ఇష్టమైన తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేసి గణపతి ప్రార్థన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి మూడు తమలపాకుల్లో రాజతాంబూలం పొడిని వేసి నివేదనగా పెట్టాలి తమలపాకులు లేని పక్షంలో పరిశుభ్రమైన చిన్న పళ్లెల్లో రాజతాంబూలం వేసి నివేదన పెట్టాలి తరువాత ఆ తాంబూలాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇందువల్ల గణపతి అనుగ్రహం లభిస్తుంది మీ కోరికలు మీ జీవిత ఆశయం నెరవేరడానికి మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది ఈ వ్రతాన్ని స్త్రీలు పురుషులు ఊహ తెలిసిన పిల్లలు కూడా చేయవచ్చు ఈ గణపతి తాంబూల వ్రతాన్ని నలభై ఒక్క రోజులు కాని ఇరవై ఒక్క రోజులు కాని పదకొండు రోజులు కానీ చెయ్యాలి నలభై ఒక్క రోజుల వ్రతం చేసిన వాళ్లు నలభై ఒక్క కొబ్బరికాయలు ఇరవై ఒక్క రోజుల వ్రతం చేసిన వాళ్లు ఇరవై ఒక్క కొబ్బరికాయలు పదకొండు రోజుల వ్రతం చేసిన వాళ్లు పదకొండు కొబ్బరికాయలు చివరి రోజున కొట్టాలి దీనివలన మంచి ఫలితాలు ఉంటాయి ద్వాపర రాజసూయ యాగం చేసిన తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణునికి ఇచ్చిన ప్రథమ తాంబూలం ఇదే